ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీరు పేరు మార్చుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చుకోవడం వల్ల మంచి జరగకపోగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఏదైతే ఉందో అది ఆ లక్ష్మీపదమైనటువంటి యోగ్యత కూడా పోయే పరిస్థితి గోచరిస్తుంది. లేనిది ఊడిపడకపోగా ఉన్నది ఊడిపోయే పరిస్థితి గోచరిస్తుంది. దానికి ఒక పద్ధతి ఉంది. బిందు పస్తార అష్టక వర్గం అని చెప్పి జాతకంలో ఉంది. ఇది వేదంలో చెప్పిన మాట. ఆ బిందు పస్తార అష్టక వర్గంలో ఉన్నటువంటి బిందువుని గమనించి వాటికి ఉన్నటువంటి బీజాక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని దాని ప్రకారం పేరు మార్చుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఒడుగు చేసుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు మా ఈ విధంగా పేర్లు మార్చుకోవచ్చు. నేను ఎందుకని ఈ పేర్లు మార్చుకోవడం గురించి 2 వారాలుగా చెప్తున్నాను. ములుగు సిద్ధాంతం ఎప్పుడు చెప్పడు, ఎందుకని దీని గురించి చెప్తున్నానని మీకు అనుమానం రావచ్చు. కొన్ని వేల మంది అండి ఈమెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు పేరు మార్చుకోవడం వల్ల సర్వనాశనం అయిపోతున్నారని, పేర్లు మార్చుకున్న తర్వాత దంపతులు విడిపోతున్నారని, వ్యాపారంలో ఆరిపోతున్నారని, ప్రేమికులు విడిపోతున్నారని, నానా రకాల అరిష్టాలు సంభవిస్తున్నాయని, మీరు జోక్యం చేసుకొని దీని గురించి వివరణ ఇవ్వాలని, కొన్ని వేల ఈమెయిల్స్ 3 నెలలుగా వస్తుంటే ప్రజాభిప్రాయాన్ని మన్నించి ఉన్న విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను. ఆ రకంగా పేర్లు మార్చుకొని మీ పేరు మీరే 2 ఈలు పెట్టుకోను, 2 ఎస్లు పెట్టుకోను, 150 సార్లు 200 సార్లు మీ పేరు మీరు రాసుకుంటే దాంతో దరిద్ర పడుతుంది. ఇదేమైనా రాయటాలి రామకోట లేకపోతే శివకోట 150 సార్లు 1000 సార్లు రాసుకోవడానికి ఇలా మోసపోతున్నారు అని ఒక బాధ. మోసపోతే పోయాం, 5000 10000 పోతాయి. కానీ దానివల్ల పట్టే దరిద్రం ఉందే, దానివల్ల దాని నుంచి బయటికి రావటం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటివరకు పేర్లు మార్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ యొక్క ఆలోచన విధానాన్ని పునఃపరిశీలన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.